ఇకపోతే రాజు యా 13 ఇయర్స్ తర్వాత గ్యాప్ వస్తూ వచ్చింది కానీ మళ్ళీ ఒక మంచి సినిమా చేసాం అనే ఫీలింగ్. డైరెక్టర్ అనిల్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్, విపరీతమైన క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఏ రోజు ఏ యాక్టర్కి ఇసుకు కానీ చిరాకు కానీ అసలు ఇరిటేషన్ ఎక్కడ రానివాడు అసలు ఎవరికి. అందరినీ నవ్వుతూ నవ్విస్తూ పిచ్ యాక్టివ్గా పిచ్ ఎనర్జెటిక్గా ఉంటాడు. అతను చేసిన దాంట్లో 50% చేసిన నాకు మంచి పేరు వస్తుందని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. చాలా అసలు అనిల్ మనం సినిమాలు చేస్తున్నాం అనిల్, మనం ఈ సినిమా అనిల్కి పెద్ద ఐ మీన్ హ్యాట్రిక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎరగొట్టాడు ఆల్మోస్ట్ ఎరగొట్టాడు. ఇంకా మాట్లాడిన చాలా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి గొడవలు. ఇంకా ఇకపోతే మా హీరోయిన్ మెహరీన్ హ్యాట్రిక్, అరే హ్యాట్రిక్ హీరోయిన్, వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉంది తనకి, చాలా డెడికేటెడ్. అన్ని తెలుగు భాష, ఇంకా నెక్స్ట్ ఒక 2 సినిమాలతో ఇంక మొత్తం తెలుగులోనే మాట్లాడుతుంది. ఐఎమ్ షూర్ ఆల్రెడీ తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టేసింది, సో అదే జెండా రెడీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ జెండా పాతియటమే. ఆల్ ది బెస్ట్ మెహర్. ఇక తమ్మిరాజు గారితో కూడా ఫస్ట్ టైం ఆయన ఆయన గురించి ఇంకా సినిమా మొత్తం చూసిన తర్వాత సిరీస్ ఇందాక అనిల్ చెప్పినట్టు ఆల్మోస్ట్ అనిల్ రాయన్ ప్రసాద్ గారు అందరూ చెప్పినట్టు మాకు ఎప్పుడు లొకేషన్లో ఉండి సిరీస్తో ఇంత ఇంటరాక్ట్ అయ్యింది ఈ సినిమాతోనే. భద్ర కూడా ఇంత ఇంట్రాక్షన్ లేదు తక్కువ. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి ప్రయత్నం చేశాం, అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక రాజు చెప్పినట్టు దీపావళి కూడా ఒక మళ్ళీ ఒక మామూలు సంక్రాంతి లాగా దసరా చెప్పినట్టు అలా అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ, శుభరాత్రి.